హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మా బాక్సీ బర్త్డే ఫ్రెండ్స్. సో ఇంకా మేము డ్రెస్ తీయడానికి వెళ్తున్నాం ఆ బాక్సీకి. సో అలాగే బాక్సీకి ఇంకా కేక్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా ఎంత అంటే అసలు అంతా ఈవినింగ్ ఉన్నానంతా వేడి వేడి గాలి వస్తుందంట, అంత వేడి గాలి వస్తుంది ఫ్రెండ్స్. బైక్ పైన వెళ్తే ఎంత విపరీతమైన ఎండలు ఉన్నాయంటే బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. సో ఇంకా మేము తప్పదు కదా, మా బాక్స్ బర్త్డే ఉంది. సో 1 ఇయర్ అయింది వాడికి ఇప్పుడు. ఇంకా ఇక్కడ మేము ఫస్ట్ ఎన్నో షాపులు వెతికాము, కలర్స్ లాంటి డ్రెస్సెస్ అస్సలు దొరకట్లేదు. సో ఇక్కడ నిఖిల్ స్టోర్ అని ఉంటుంది, ఇక్కడ కూడా వచ్చాము. ఇక్కడ వచ్చి ఇంకా ఎప్పుడు ఇక్కడ ఎక్కువ నేను తీసుకొస్తూ ఉంటాను మా బాక్సీకి, మ్యాక్స్కి, వాళ్ళకి. సో ఫుడ్ అయినా ఏదైనా కానీ కొంచెం తీసుకొని వస్తూ ఉంటాను. సో ఇంకా ఇక్కడ చూసాను డ్రెస్, ఇక్కడ చూస్తే ఉందే ఒకటి ఏదంటే మన బ్లూ కలర్ బ్లాక్ ఉండే చాలా. ఫస్ట్ బర్త్డే రోజు ఇంక బ్లాక్ అయ్యొద్ది కదా అని సో ఇంకా ఇది వేసాము, బ్లూ కలర్ తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు వేస్తూ ఉన్నారు. యాక్చువల్గా దీన్ని తీసుకొని పోయేదే ఉండే కానీ సంత సైజు నాకు అర్థం కాలేదు. సో ఏదో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంతా బైక్ పైన మేము అన్ని చోట్లు తిరగాలంటే దొరకదు కదా, ఇది కాసేపు కూడా ఉండలేకపోతాడు బైక్ పైన. సో ఇంకా మేము తీసుకెళ్ళలేదు వాడిని. ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చాను డ్రెస్ వాడికి, చూద్దామంటే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా వస్తుందని అక్కడ వేసుకోకుండా చూడండి. అప్పుడప్పుడు మా పిల్లలే కూడా వేస్తూ ఉంటాను కానీ అంత ఇది అనిపించలేదు. అయితే కరెక్ట్గా ఉంది కదా, ఒకటే చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒక ఏంటో పెట్టేసినాం అన్నట్టు ఫీలింగ్ ఉంది వాడికి. కాసేపు చాలా అల్లరి పెట్టిన డ్రెస్ ఏమైనా కూర్చున్నానా చేరిపోయినంటే కూర్చున్నాడు, ముద్దు కూర్చుంటాడు. ఒక చైర్ మాత్రం ఉంచి కూర్చుంటాడు ఎక్కి. సో ఇంకా అన్నీ బర్త్డేకి అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేస్తున్నాం, కేక్ తీసుకొచ్చేసాము. ఈ డాగ్స్కి కేక్స్ కూడా దొరుకుతాయి అంటే బిఫోర్ ఒక రోజు ముందు చెప్పాలంట, చెప్తే రెడీ చేసిస్తారు. సో ఇంకా నేనేం చేశానంటే చెప్పలేదు, ఏమో మళ్ళీ అది ఎట్లా చేస్తారో ఏంటో, మళ్ళీ ఏమేమి వేస్తారో దాంట్లో, మళ్ళీ దీనికి అనేస్తే వామిటింగ్స్ అవుతాయా అనే భయంగా ఉంది. మనమే ఇంట్లో రెడీ మళ్ళీ లాస్ట్ నెక్స్ట్ ఇయర్ మనమే రెడీ చేద్దాంలే అని ఇంకేం చేశాను. మేము మా వారు బ్లాక్ ఫారెస్ట్ తీసుకొచ్చారు ఇది కోసం, ఏం గార్ల కొద్దిగా తినిపించేస్తే అయిపోతుంది వాళ్ళకి అని చెప్పి ఇంకా వాళ్ళ మట్టికి ఒక కేజీ ఇది తీసుకొచ్చాము. చూడండి బాక్స్, హ్యాపీ బర్త్డే అని పెట్టాము. అస్సలు అవతల మా మ్యాచ్ అయితే ఒకటే ఆ రోజు కట్టేసామన్నమాట వాడిని. ఇక్కడ వస్తే వాడు అస్సలు వాడ కేక్ నుంచనే ఉంచాడు, ఇల్లంతా ఒకలాగా చేస్తాడని మనం కట్టేసి ఒకటే అరుస్తూ ఉన్నాడు వదలమని. ఇంకా అస్సలు వదలేదు. ఇంకా మా బాక్స్ ఇక్కడ రెడీ చేసి పెట్టాము, కొద్దిగా అంత బొట్టు పెట్టి అక్షింతలు కూడా వేసాము. వాడికి ఎప్పుడు దానిపైన దూకి తినాలనే ఫీలింగ్ ఉంది వాడికి. అక్కడి ఇక్కడ జంప్ కూడా చేస్తాడు. మా ది ఎందుకంటే మా దీక్షకు చూస్తారు కదా, దీక్ష చేసినప్పుడు కేక్ ఇంకా తింటాను దానిపైకి తినడానికి ఇంకా ఎత్తు పెట్టేసి ఎక్కడ వాడి కంట్లో పడుకోవచ్చు. అక్కడ జంప్ చేద్దాం టేబుల్ పైకి, కేక్ ఆడండి కాబట్టి వాడు పట్టుకొని కూర్చుని లేదా జంప్ చేస్తే ఎంత పాటు వేసుకుంటాను. దీక్ష పడ్డ కానీ వాడికి
అది వేస్తే ఒకటే ఆట ఆట వాడికి దుంకేస్తున్నాడు, కిందికి దుంకేస్తున్నా ఉండట్లే, చేరిపోయిన అస్సలు కూర్చున్నట్లే. అంతా వాడికి ఆ డ్రెస్ ఇంకనే వాడికి ఏమనిపిస్తుంది ఏమో ఇప్పేమని. చేరిపోయిన కూర్చోమని కూర్చుంటున్నాడు, కానీ అది క్యాప్ పెట్టావా కానీ తీపోతున్నాడు. పట్టుకొని పట్టుకొని మరి అమ్మాయితే తాలా ఒట్టుకుంటుంది, అమ్మ ఆవిడంత తాస్తున్నాడు మమ్మీ అని. సో మీ అందరి బ్లెస్సింగ్ మా బాక్సీకి ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మా బాక్సీ బర్త్డే కేక్ కట్ చేసేస్తూ ఉంటాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాక్సీకి ఉండాలి. అప్పుడప్పుడు మా బాక్సీ వీడియోస్ మా మ్యాక్సీ కూడా ఇద్దరి పెడుతూ ఉంటాను వీడియోస్. సో మేము ఎప్పటికీ మీ బ్లెస్సింగ్స్ మా బాక్స్ మ్యాక్స్ కూడా ఉండాలి. చూడండి ఇంకా వాణ్ణి తీసుకొచ్చాము. మా ఇల్లు ఎంత సందడిగా సందడిగా ఉండే అంటే ఇవాళ అంత సందడిగా ఉండే మా బాక్స్ బర్త్డే రోజు మా మ్యాక్స్ మా బాక్స్ ఇద్దరు ఒకటే హంగామా. Thank you.
కోపి రా నువ్వు నాన్న నాన్న అటుపట్టి చెప్పు ఈ షర్ట్ కి మీకు ఇస్తే